మంచి ఎక్కడున్నా అభినందించు, చెడు ఎక్కడున్నా సరే దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించక. కానీ ఇప్పుడు చెడుని ప్రోత్సహిస్తున్నాం, మంచిని పతనం చేస్తున్నాం. మదర్ తెరిసా ఈ దేశంలో సేవ చేసింది, ఆమె సేవ గురించి అభ్యంతర పెట్టాల్సినటువంటి పనేమీ లేదు. బట్ ఆమెని అభినందించేటప్పుడు మన దేశంలో మంచి చేసిన వాళ్ళ గురించి మాట్లాడటానికి మనకి మనసు నిరాకరించిందా? వదిలేసి తప్పేం లేదు, కానీ ద్వేషించాల్సిన అవసరం లేదు కదా. అది కూడా ఒక కాషాయం కట్టినటువంటి వ్యక్తి మంచి పని చేస్తే అంగీకరించకూడదా? లేదా కాషాయం ఏమన్నా భూత, లేదా కాషాయం కట్టడం ఏమన్నా దోషమా, ద్వేషమా, ద్రోహమా? ఇది రాబోయే రోజుల్లో కాబోయేటువంటి ప్రశ్న. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మొన్ననే కర్ణాటకలో స్వామీజీ మరణించినటువంటి వేళ ఆయన గురించి తెలియనటువంటి వ్యవహారం, మీడియా పబ్లిసిటీ లేకుండా ఆయన నడిపింది 132 విద్యా సంస్థలని. అదే సందర్భంలో 50,000 మంది పట్టభద్రుల్ని ప్రతి ఏడాది కూడా, అంటే డిగ్రీలు పూర్తయినటువంటి వాళ్ళు, 10,000 మంది పిల్లలకి గురుకుల విద్య, ఉచిత మధ్యాహ్న భోజనం, ఏటా 500,000 మంది రైతులకి సాయం, ఇది శివకుమారస్వామి వారికి. ఆయన చనిపోయినటువంటి అప్పుడు లక్షలాది మంది వస్తున్న దాన్ని చూసి ఇంకా ఈ దేశంలో మూర్ఖత్వం పోలేదు, ఇంకా ఈ దేశంలో మతపిచ్చి పోలేదు అంటూ పోస్టులు పెట్టినటువంటి మహానుభావులు మళ్ళీ మదర్ తెరిస్సా గురించి, ఆమె చేసినటువంటి సేవల గురించి మాట్లాడతారు. ఆమె సేవల గురించి మాట్లాడండి, నేనైతే ఆవిడ మత మార్పిళ్ళు ఈ గురించి కూడా మాట్లాడాను, ఎందుకంటే నాకు తెలియదు. మనకి తెలియని దాన్ని ఎవరో ఊహించి చెప్పేటువంటి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మన కళ్ళెదురుగుండా జరుగుతున్న దానిలోని మంచిని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం అనేది అర్థం కాదు.